మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యూట్యూబ్ ఫేమ్ ఫోక్ సింగర్ సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపాయ్ అత్యాచారం కేసు నమోదైంది. తనకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేసినట్లు ఓ యువతి ఆరోపించింది. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ పరుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ చేసి తరచూ వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. తనను తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడినట్టు ఫోక్ సింగర్ మల్లిక్ తేజపాయ్ కంప్లైంట్ చేస్తున్నామె. జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఆ ఫోక్ సింగర్ మల్లిక్ తేజపాయ్ నమోదైన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే పోలీసుల దర్యాప్తు ఎలా చేస్తున్నారు శ్రీనివాస్? జగిత్యాల జిల్లా లోపల ఫోక్ సింగర్ మరియు సంస్కృతి సారథి ఉద్యోగి పైన ఇటు రేప్ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రముఖ యూట్యూబ్ లోపల గానం ఆలపిస్తూ తర్వాత సంస్కృతి సారిలో పనిచేస్తున్నటువంటి మల్లిక్ తేజ తన యూట్యూబ్ ద్వారా చాలా పాటలు కూడా ఫోక్ సింగర్ తో ఇద్దరితో కలిసి వాళ్ళిద్దరు కూడా ఎన్నో పాటలు కూడా పాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చిన్నతనం నుంచి అమ్మాయి యువతికి మల్లిక తేజ దగ్గరగా ఉంటూ కూడా ఇద్దరు చాలా ప్రోగ్రామ్ లోపల పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఆ యువతి ఇప్పుడు పోలీసులకు తనను లొంగ తీసుకొని అత్యాచారం చేసినట్టయితే ఆ యువతి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రముఖ యూట్యూబ్ ఫోక్ సింగర్ ఎవరైతే మల్లిక్ తేజ ఉన్నారో బ్లాక్ మెయిల్ చేస్తూ కూడా వాళ్ళ మార్లు తన పైన అత్యాచారం చేశాడని చెప్పి తన ఫిర్యాదు లోపల కూడా పేల్చుకోవడం జరిగింది. ఇంతే కాకుండా ఇటు తనను పెళ్లి చేసుకోవాలని కూడా ఫోన్ చేసి వేధిస్తున్నాడని చెప్పి ఆ యువత తన ఆవేదన వ్యక్తం చేస్తూ అయితే పోలీసు జగిత్యాల జిల్లా పోలీసులను కూడా కలవడం కూడా జరిగింది. అయితే తనను ఈ విధంగా పలుమార్లు అత్యాచారం చేసి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇటు వేధిస్తున్నటువంటి నేపథ్యం లోపల కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి మల్లిక తేజను కలిసి నిలదీసేటువంటి ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యుల పైనే మీరు ఇష్టమైనది చేసుకోపోండి అని చెప్పి మల్లిక తేజ ఇటు దుర్భాషలాడినట్టుగా తెలుస్తున్నది. దీంతో తమకు న్యాయం చేయాలని చెప్పి అయితే జగిత్యాల పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టినటువంటి జగిత్యాల పోలీసులు ఇప్పటికే మల్లిక తేజను అదుపులోకి తీసుకున్నారు. దీనిపైన విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.